నమస్కారం. టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ జేఏసీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా. ఉద్యోగులకు రావాల్సిన ఎస్ఎల్ జీపీఎఫ్ లోన్స్, డిఏ తదితర బకాయిలన్నీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్. ప్రతిపడు తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల నిరసన. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడి చేసిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్. కాకినాడ మెయిన్ రోడ్లో నేను నూతన షోరూం ఏర్పాటు. ఘనంగా ప్రారంభించిన ప్రముఖ సినీ నటి కుమారి శ్రీలీల. ఇక వివరాల్లోకి వెళ్తే, అవమానాలు, అన్యాయాల, మానసిక సంఘర్షణల నుండి తెలుగు నవఘర్జన రాజకీయ పార్టీ పుట్టుకొచ్చిందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కాట్ర నాగబాబు అన్నారు. కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం తెలుగు నవఘర్జన పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కాట్రు నాగబాబు మాట్లాడుతూ, కులాల ప్రాతిపదికన కాకుండా సమాజంలో అన్ని వర్గాలను కలుపుకుని పారదర్శక ఎజెండాతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. ఉన్నతమైన విద్య ఉన్నంత మాత్రాన సమాజ నిర్మాణానికి సంపూర్ణ సహకారం లభించదని అన్నారు. అందుకే నేడు భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించి ఉన్నతమైన చదువులు కలిగిన తాము ఈ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమాయత్వం చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల పట్ల మక్కువ కలిగి నవ సమాజ నిర్మాణానికి ఆసక్తి కనబరిచే వారికి తెలుగు నవగర్జన పార్టీ సాదరంగా ఆహ్వానం పలుకుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగు నవగర్జన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అది ఒక పిచ్చి మొక్క కింద పక్కన పడేసాను, కానీ ఆ మొక్క ఒక 24 నవగర్జన పార్టీ ప్రారంభోత్సవం ఇచ్చేసిన అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఏదైతే జరిగిందో, మన తెలుగు నవగర్జన పార్టీ ఆవిర్భావ సభకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పార్టీ యొక్క విధి విధానాలను కూడా, మేనిఫెస్టో కూడా మీకు తెలవడం జరిగింది. దీంట్లో అష్టదిగ్బంధం అనే మేనిఫెస్టోలతో కూడా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దీంతోపాటు ఈ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, ఇండిపెండెంట్ క్యాండిడేట్ దాకా ఉన్న ఎవరైతే ఉన్నారో, నియోజకవర్గం నుంచి మొత్తం 50 పైన మీరు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మా పార్టీలో చేర్చుకోవడం జరిగింది. దీంతోపాటు కూడా 42 నియోజకవర్గాలు ఆల్రెడీ ఫిల్ అయిపోవడం జరిగింది. ఇదన్నీ కూడా మీకు మాకు రాబోయే ఒక వారంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు మీ ముందు, ప్రజల ముందు మీకు వ్యక్తి చేయడానికి జరుగుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. దీనితోపాటు కూడా ఈరోజు జరిగిన ఈవెంట్ అనేది మొత్తం మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ ఎక్కడా కూడా జరగలేని పార్టీ ఇది. సో మీరు చూసే ఉంటారు, చాలా పార్టీలు కూడా వచ్చే ఉంటాయి, చాలా పార్టీకి ఇంత విధంగా జరిగేంత ఏమీ లేదు. సో ఈ పార్టీ కూడా మాకు ఆవిర్భవించింది 2022 స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయంగా నడవడం జరిగింది. దీంతోపాటు మాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించడం వచ్చిన మీరు అందరూ కూడా మా వెనకాల ఉండి మా పార్టీని నడిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.